శ్రీమాత్ర నమః పెట్టు. శ్రీమాత్ర నమః శ్రీ ద్రుముఖ దుర్గాదేవి నమః అరుణాచల శివరణాచల శివరణాచల శివ. ద్వాదశ రాశిలో ఇప్పుడు మనం రాశి ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం. నవంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు తులారాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విషయంలో బాగుంటుంది అనే విషయాలు ఒకసారి చూసుకుంటే, తులారాశి వారికి గోచరిత్తు ఉన్న గ్రహాలు చాలా బాగున్నాయండి. అంటే తులారాశి వారికి చాలా అనుకూలమైన కాలము అని చెప్తాను నేను. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండడం, లగ్నకారకుడైన వాడు కొంత పాజిటివ్గా ఉంటే ఏంటంటే మనిషికి జీవితంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క హెల్త్ విషయంలో కూడా క్లారిటీగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత ప్రతి విషయంలో కూడా కొంత పాజిటివ్నెస్, అంటే అనుకూలమైన శక్తి ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం చాలా అదృష్టం, చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ లగ్నంలోనే కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల వల్ల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. తర్వాత ద్వితీయాధిపతి కుజుడు భాగ్యంలో ఉండడం బట్టి ధనానికి చేతికి అందడం కావచ్చు, ధన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడం కావచ్చు, ధన ప్రకారంగా సక్సెస్ ఉండే అవకాశం కూడా కావచ్చు, చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అంటే డబ్బు పరంగా ఎటు చూసినా కూడా కొంత బెటర్మెంట్ అయితే ఉంటుంది రాశి వారికి. ధనం అందాల్సిన టైంకి అందడం, ధన విషయంలో కొంత పాజిటివ్ ఉండడం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే ధన విషయంలో బాగున్నప్పుడే మనిషికి అన్ని విధాలకు కూడా బాగుంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మాత్రం కొంచెం చాలా బాగున్న గ్రహం, జాతక ప్రకారం వచ్చే గ్రహస్థితి గోచరిత గ్రహాలు బాగున్నాయి కాబట్టి మంచి డెవలప్మెంట్ ఇస్తారని చెప్పచ్చు. సోదరి స్థానంతో రిలేషన్ కూడా బాగుంటుంది. అంటే భాతృస్థాన కారకుడు బాగున్నప్పుడు వారి యొక్క సోదరి స్థానంతో కానీ బ్రదర్ సిస్టర్స్తో రిలేషన్ బాగుండడం, వాళ్ళు సపోర్ట్ చేయడం, బ్రదర్ స్థానం విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడం, మంచి సక్సెస్ ఉండే అవకాశం, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ బ్రదర్ సోదరి స్థానంతో బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. చతుర్థం బాగుంది కాబట్టి వృత్తిపర విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అంటే చతుర్థం బాగుంది కాబట్టి స్థిరాస్తుల విషయంలో అనుకూలంగా ఉండడానికి, అంటే స్థిరాస్తుల విషయంలో కొంత పాజిటివ్గా ఉండడానికి, కొంత డెవలప్మెంట్ ఉండడానికి, అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిస్తాడు. చరాస్తుల విషయంలో బాగుంటుంది, బెటర్మెంట్ ఉండే అవకాశం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కానీ, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కానీ ఈ శనిభావం ఉన్నాడు కాబట్టి స్థిరాస్తులు కొనుగోలుకు కానీ, అంటే ఇల్లు కట్టుకుందాం ఇల్లు కొందాం అనుకున్న వాటికి బాగుండే అవకాశం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కానీ, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బెటర్మెంట్ ఉండే అవకాశం, అంటే చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత ఈ స్థానాధిపతి పంచమాధిపతి ఉన్నట్టు కూడా సంతానపరంగా మంచి డెవలప్మెంట్, సంతాన విషయంలో అనుకూల పడతారు, వాళ్ళ విద్య విషయంలో అనుకూలంగా ఉండడానికి, విద్య ప్రకారంగా సక్సెస్ అవ్వడానికి, విద్య విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, తర్వాత మీకు కూడా మంచి ఆలోచన రావడానికి, మంచి సక్సెస్ ఉండే అవకాశం ఇవ్వడానికి, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి కలిగే అవకాశం, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత రాశి వారికి షష్ఠంలో గురుడు ఉండబట్టి శత్రువుల మీద విజయం సాధించడం, శత్రువుల పైన మీకు అనుకూలంగా ఉండడం, అంటే ఏదైనా వాయిద్యాలు అంటే కేసులు కానీ ఏదైనా వేసినా కూడా కొంత పాజిటివ్ ఉండడానికి, కొంత సక్సెస్ ఉండడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగిస్తాడు. కాబట్టి శత్రు ప్రకారంగా కూడా కొంత డెవలప్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం కానీ, మంచి డెవలప్మెంట్ ఉండే యోగాలు ఇవ్వడానికి కానీ, బెటర్మెంట్ ఉండే యోగాలు కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక సప్తమ స్థానం బాగాలేదండి, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, వేరే వ్యక్తిని ఇష్టపడడం, ఇష్టపడ్డ వ్యక్తితో రిలేషన్ బాగుండడం, తర్వాత వైవాహిక స్థానంలో ఏదో విధంగా డిస్టర్బెన్స్ కలిగించడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ఏది కూడా గట్టిగా లాగొద్దండి, కొంచెం భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరిగే అవకాశం, ఆ గ్యాప్ను మీరు ఇచ్చుకునే అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల వైవాహిక బంధం కొంత బీటలు వారే అవకాశం కానీ, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. బీటలు మీన్స్ ఏదో గొడవలు జరిగి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారు, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత అష్టమాధిపతి బాగలేడండి, అష్టమాధిపతి శివక్షేత్రంలో ఉండడం వల్ల హెల్త్ పరీక్షల్లో కొంత ఇబ్బంది కలిగిస్తాడు, అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంటే అనారోగ్య సూచనలు అంటే ఏదో టెన్షన్ ఏర్పడుతుంది, అనారోగ్య విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడం, కొంత అప్ అండ్ డౌన్స్ అవడం, ఆరోగ్యపర విషయాల్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఈ విషయాల్లో కూడా కొంత కేర్ టేకర్, అంటే కొంత పాజిటివ్గా ముందుకు తీసుకోగలిగితే అనారోగ్య విషయాల్లో కూడా కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత భాగ్యాధిపతి కుజుడు, భాగ్యంలాధిపతిలో కుజుడు ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతి కుజుడు ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి కూడా లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంత వృత్తిపరీక్ష
రాశుల్లో టెన్షన్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్గా ఆ టయానికి అందుబాటు దొరకపక్క కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కానీ దాని నుంచి తొందరగా క్లియర్ అవ్వడానికి, కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం కలగడం. అంటే కొంత టెన్షన్ అయితే వాతావరణం ఏర్పడుతుంది, కానీ ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చే అవకాశం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కానీ, మంచి డెవలప్మెంట్ కానీ అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత దశమాధిపతి ప్రొఫెషన్ కారకుడు చాలా బాగున్నాడండి. ప్రొఫెషన్ కారకుడు బాగున్నాడు కాబట్టి ప్రొఫెషన్ బయటగా కొంత పాజిటివ్గా ఉంటుంది. పబ్లిక్ రిలేటెడ్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత అధిక లాభం వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ధన విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ధన ప్రకారంగా కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. డబ్బు విషయంలో వద్దన్నా కాదన్నా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత అనుకూల కాలము, అంటే రియల్ ఎస్టేట్ చేసిన వారికి కొంత డెవలప్మెంట్ కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, అంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కొంత డెవలప్మెంట్ ఇచ్చే అవకాశం కలిగి ఉంటారు. కాంట్రాక్టు చేస్తున్న వారికి గవర్నమెంట్ రావాల్సిన సొమ్ము కానీ, గవర్నమెంట్ విషయాల్లో రావాల్సిన టయానికి అందడం కానీ కొంత ఇబ్బందులు కూడా తొలగిపోతూ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. గవర్నమెంట్ విషయాల్లో కూడా కొంత పాజిటివ్గా సక్సెస్ అవ్వడానికి అనుకూలమైన కాలము, కొంత డెవలప్మెంట్ ఉండడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. ఈ దశమాధిపతి ఎప్పుడైతే బాగున్నాడో వృత్తి వ్యాపార కార్యకర్త విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఇస్తాడు. తర్వాత ఫుడ్ ఐటమ్, రైస్ స్టోర్స్, కిరాణా పరస్థులకి కొంత మంచి కాలం, అంటే డబ్బు అనేది అనుకూలంగా వచ్చే అవకాశం, డబ్బు ప్రకారంగా సక్సెస్ ఉండే అవకాశం, ధనపురుష విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి మంచి ఉపయోగకాలం, అంటే స్త్రీలకు వారు చేసే కార్యక్రమాలు, జాబ్ విషయంలో కానీ ఏదైనా చేసుకునే విషయంలో కొంత కదలిక ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, చాలా పాజిటివ్గా ఉండడానికి, చాలా బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత విద్యార్థులకి విద్యాపరంగా కూడా కొంత డెవలప్మెంట్ ఇస్తారు. అంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ఉండడానికి, సక్సెస్ ఉండే అవకాశం కూడా, బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి రాశి వారికి ఈ టైంలో కొంత పాజిటివ్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత లాభస్థానాధిపతి నీచలబడున్నాడు కాబట్టి లాభాన్ని, అధిక లాభాలు కానీ ఇంకో ఏదో ఎక్స్పెక్ట్ చేశారంటే మాత్రం మీ రాశి వారికి రాదు. అధిక లాభాలు పోగా తలకాని పులు కూడా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ధన విషయంలో కూడా కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంత ఫైనాన్షియల్గా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారు. ధన విషయంలో కొంత చికాకులు అయితే ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. మిగిలిన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వృత్తిపరంగా కానీ ఏదైనా కూడా దశ లాభ వ్యయాధిపతి బాగాలేడు కాబట్టి ఫైనాన్షియల్గా అనవసరమైన ఖర్చులు, ఫైనాన్షియల్గా టెన్షన్ ఏర్పడే అవకాశం, ప్రతి చిన్న విషయానికి కూడా ఖర్చులు ఏర్పడే అవకాశంతో పాటు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనపడతాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామం చదువుకోగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. లేదా నవగ్రహాల ప్రదర్శన చేసుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కొంత గ్రహచారిత గ్రహాలు బాగున్నాయి కాబట్టి మంచి డెవలప్మెంట్ ఇస్తారని చెప్పుకోవచ్చు.